ఈరోజు పార్లమెంటులో గౌరవ అధికార పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు ఏ రకంగా అక్కడ ఉండేటువంటి స్పీకర్ ముఖం మీద ప్లే కార్డ్స్ పెట్టి ఏ రకంగా పార్లమెంట్ సమావేశాలు లేని సమస్యను సృష్టించి లేని సమస్యను సృష్టించారు. అధ్యక్ష ఏదైనా బిఎస్ఎల్ మీరు కూడా అడ్వైజ్ చేసినారు. అధ్యక్ష ఒకటే విషయం అండి, ఇప్పుడు అరాచకాల మీద సపోర్ట్ చేస్తాము అని అంటే దానికి ఏం అభ్యంతరం లేదు అధ్యక్ష. వింటున్నామండి, ఎందుకు వింటలేమండి, ఎందుకు వింటలేమండి, నేను వినే కదా మాట్లాడుతున్నాను, తొందరగా పడతాం. అధ్యక్ష కిషన్ రెడ్డి, ఇక్కడ సభలో లేనటువంటి పార్లమెంట్ సభ్యుల మీద గౌరవ సభ్యుల మీద మాట్లాడే అధికారం మనకి ఎవరికి లేదు. అట్లా మాట్లాడాలంటే తమకు నోటీస్ ఇవ్వాలి, పర్మిషన్ తీసుకోవాలి. మేము ఏది పడితే అదే మాట్లాడటం వల్ల ఇదో అరాచకం అధ్యక్ష. గౌరవ పార్లమెంట్ సభ్యులు రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకుండే గ్రివెన్స్ ఏందో వాళ్ళ పద్ధతులు వాళ్ళు అనుసరిస్తారు, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి అనుసరిస్తారు. అక్కడ ఎవరు మైకులు విసిరేస్తలేరు అధ్యక్ష, కాగితాలు వాళ్ళు దించేస్తలేరు, మైకులు విసిరేస్తలేరు. అక్కడ అన్ని పార్టీల వాళ్ళు కూడా పోతున్నారు, అందులో మనం కూడా పోకపోతామా, వెనుకైపోతామని చెప్పి మీ పార్టీ వాళ్ళు కూడా పోతారు అధ్యక్ష. దానికి ఒక పద్ధతి ఉంటుంది, అక్కడ సభ జరిగే పరిస్థితి లేదు. ఎంత అధ్యక్ష మనకు ఉండేవాళ్ళు 543 మందిలో మన వాళ్ళు 12 మంది కనపడమనే బాధ్యతను పోతారు, ఇష్యూ సాంద్రతను బట్టి పోతారు. కానీ దానికి సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జానారెడ్డి గారు ఏం చేసినారో మీకు తెలుసా అండి? మా దగ్గర లేవు రిపోర్ట్స్, ఎవరు ఏం చేసినారో వాళ్ళు ఎక్కడ మాట్లాడినారు, ఊరికైనా సస్పెండ్ చేస్తామా? మాకు లేదు ఆ గౌరవం జానారెడ్డి గారు అంతే. అందరికన్నా ముందు నేనే పెద్దలు జానారెడ్డి గారిని మాట్లాడిన సభలో 4 ఏళ్ళ నుంచి, అందరికన్నా ఎక్కువ నేనే గౌరవించిన, మాకు లేదా గౌరవం మీద ఆయనని మీదేసుకొని ఈ సందర్భం దొరికింది కాబట్టి మేము పార్టీ లేవు సిద్ధాంతాలు లేవు మళ్ళీ ఒకటేదన్నా కానీ మీ ఇష్టం అది. కిషన్ రెడ్డి గారు, ఇంత అసహనం అనేటువంటిది మంచిది కాదు సార్. నేనేమన్నాను సార్, మీరు శాసనసభలో కూడా చూశారు, ఇది అసహనం సార్. ఇది ఈ అసహనము ఈ రకంగా బుల్డోజ్ చేయడం, ఇప్పుడు భయపెట్టడం కోసం కాదు కదా సభ. ప్లీజ్ క్లోజ్. ఇప్పుడు మా పక్కన ఉన్నటువంటి శాసనసభ ఎంతసేపు మాట్లాడారు సార్? నేను ఏమైనా తప్పు మాట్లాడానా? నేను ఎవరైనా తిట్టానా? ఎవరి పేరైనా తీసుకున్నానా? ఎవరి పేరైనా తీసుకున్నానా? ఏ పార్లమెంట్ సభ్యుడి పేరు తీసుకున్నానా? లెట్ us go back to our schedule. ఈ శాసనసభలో బెంచ్ మార్క్గా తీసుకుంటారు. ఎక్కడ కానీ ఏ శాసనసభ అయినా పార్లమెంట్ లో ఈ రకంగా నిర్ణయం జరిగింది, ఇది మనం కూడా అమలు చేయాలి అనేటువంటి ఉంటుంది. కాబట్టి ఇదే సమయంలో ఇప్పుడు పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా దృష్టిలో తీసుకోవాలని చెప్పాను తప్ప దాన్ని కూడా వినడానికి కూడా సిద్ధం లేకపోతే ఎట్లా సార్? మనం ఇంత అసహనం ఉంటే ఎట్లా సార్? మేము కలిసిపోతున్నామా? మేము కలిసిపోతాను సార్? సార్ నేనేది సార్, ఇప్పటికే నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే ప్లీజ్ సార్ ప్లే కార్డ్స్ పెట్టకూడదు, ఒప్పుకుంటా సార్. పార్లమెంట్ లో జరుగుతున్నాయని చెప్పాను, తప్పంటే మీరు ఒప్పుకోండి. ఇది నేను ఎవరి పేరు తీసుకోలే, నేను పార్టీ పేరు కూడా తీసుకోలే. ఇష్యూకు రండి, చెప్పాను వినడానికి. పార్లమెంట్ లో జరుగుతున్నాయని శోభ తెస్తుందా సార్? ఈ రోజు పార్లమెంట్ లో ఆ రకంగా జరగడం మంచిదా? నేను అనేది కాదు సార్ అధ్యక్ష, నేను మీ అందరి మీ కార్యాలను మనవి చేస్తా ఉన్నాను. ఇది అధ్యక్ష తమరికి ఒకటే విజ్ఞప్తి, ఈ వితండ వాదాలు ప్లీజ్ ప్లీజ్. ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, నేను జరిగిన దురదృష్టం, సభ మోర్ దాన్ 2/3 హౌస్ రెజల్యూషన్ పాస్ చేసి నిర్ణయం జరిగిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఏంది అధ్యక్ష, సభ ఒక నిర్ణయం తీసుకుని అయిపోయింది. తమరు గౌరవం కొద్దిస్తే మళ్ళీ దానిలో లేని కథలు తెచ్చి పార్లమెంట్ ఉంది తెచ్చి ఇక్కడ నుంచి జరిగే ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? 1 పాయింట్ ఏదైనా పుట్ ఫార్వర్డ్ చేస్తే తమకు 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం ఇచ్చినారు. మళ్ళీ దీనిలో కాంట్రవర్సీ ఎందుకు అధ్యక్ష? వారు సమర్థించదలుచుకున్నారు నేను జరిగిందని సభని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇంకో మాట, 3 నోళ్ళు 4 నోళ్ళు కూడా మేము యూ కెన్ టేక్ ద హౌస్ ఫర్ రైడ్ అంటే మరి మిగతా 90 మంది సభ్యుల ఆవేదన ఏంది అధ్యక్ష? సభ అంటే ఒక మీరేనా? ప్రతిపక్షం అనేటువంటి ఒక నిపం కింద మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడమండి. మరి ఇతర పక్కన వాళ్ళంతా మోర్ దాన్ 2/3 వాళ్ళంతా సభ్యులు కారా అధ్యక్ష? మౌనం పాటించన్నా? వాట్ ఇస్ దిస్ అండి? హౌస్ హాస్ టేకెన్ ఎ డెసిషన్ ఆనరేబుల్స్.
స్పీకర్ హెస్ పుట్ ఇట్ టు ఓట్, హౌస్ హెస్ క్లియర్లీ పాస్ట్, దెన్ వాట్? ఇంకా చర్చ ఏముంటుంది అధ్యక్ష? ఒక అభిప్రాయం చెప్పడానికి గౌరవం కొత్త మరి ఇచ్చిన దాని కింద మళ్ళీ తెలివి తెచ్చవనని చేసి దానికి ఒక లేని ఖాతాలని చెప్పి ఎందుకు అధ్యక్ష? లెటర్ స్టేట్ గో టు క్వశ్చన్ అవర్ సార్, కైండ్లీ. కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పని చెప్తూ గౌరవ శాసనసభలో మన ప్రతిపక్ష నాయకులు వారిని సస్పెండ్ చేయడము నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే నిన్న మా పక్కనే ఉన్నారు, ఎక్కడ కూడా ఆయన బయట మాట్లాడడం నాకు అనవసరం. శాసనసభలో డిసిప్లిన్ గా ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేయడం. ఎందుకంటే అధ్యక్ష, గతంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేను ఆయన ఖమ్మంలో ఉంటే ఇదే శాసనసభలో ఆయన మనం సస్పెండ్ చేసినాం. ఇది మంచి పద్ధత సార్? ఆయన సభకే రాలేదు, ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. కిషన్ రెడ్డి గారు సభ ఓటింగ్ పెట్టింది, నిర్ణయం జరిగింది, మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు. లెట్ అస్ గో బ్యాక్ టు అవర్ షెడ్యూల్డ్ బిజినెస్. మేము ఎవరి దయాదాక్షిణ్యాలతో శాసనసభకు రాలేదు సార్. మేమిద్దరమైనా ఒక్కరమైనా మేము ప్రజల సమస్యలు మాట్లాడుతున్నాం తప్ప మా వ్యక్తిగత ఎజెండాను ఇక్కడ ఏమీ లేదు సార్. కాబట్టి ఏదో మాట్లాడుతున్నాం కాబట్టి